Back to news. Karnool Jilla Srishailam YCP MLA Silpa Chakrapani Reddy Vyavaharam Jilalo hot topic Gamarindi. Adhikarani Addam Petukoni Kotladi Rupayala Akramalaku Palpadinatlu Badhitulu Jilla SPni Ashrayinchadam Rajakeeya Vargalo Teevra Charchaniyamsamaindi. Mantri Padavini Vastundani Aashato Unna Silpaku Ee Vyavaharam Ayana Padavike Esaru Pette Dakhalalu Kanipistunnayi. కర్నూలు జిల్లాలో కనిపించిన దృశ్యాలు చేతుల్లో బ్యాంక్ పాస్ పుస్తకాలు చెక్కులు రసీదులు చూపిస్తున్న వీరిని గమనించారా వీరంతా కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు పత్తికొండ ప్రాంతాలకు చెందినవారు తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు న్యాయం చేసి తమ డబ్బు తమకు ఇప్పించాలని ఏకంగా కర్నూలు జిల్లా ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని ఆశ్రయించారు అసలు వీరికి జరిగిన అన్యాయం ఏంటంటే శ్రీశైలం నియోజకవర్గంలోని ఆత్మకూరులో గత ఏడాది వర్ధన మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో ఓ ప్రైవేట్ బ్యాంకు కొంతమంది ప్రారంభించారు తన మద్దతుదారుడు తన వర్గీయులే ఈ సొసైటీని నెలకొల్పడంతో ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి స్వయంగా హాజరై సొసైటీని ప్రారంభించారు ఈ సొసైటీ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని తమ శిల్ప సేవా సహకార బ్యాంకు ఎలాగో ఇది అలాంటిదేనని ఉపదేశించారు కేంద్ర రాష్ట్ర పథకాల ద్వారా లబ్ధి పొందేందుకు తమ సొసైటీ ద్వారా డిపాజిట్ చేసిన వారికి ఏడాదిలోనే రెట్టింపు డబ్బు ఇస్తామని నమ్మబలికినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు మేము వర్ధన్ మల్టీ కోఆపరేటివ్ సొసైటీ దాంట్లో మేము పెట్టుబడులు పెట్టి చాలా లాస్ అయ్యాము శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారేమో ఈ బ్యాంక్ శిల్పా బ్యాంక్ అని ఇది నమ్మదగిన బ్యాంక్ అని ఆయన మాకు భరోసా ఇవ్వడంతో మేము ఆ మాటలు నమ్మి మేము అక్కడ ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి డిపాజిట్ చేసిన 45 రోజులు మీ బ్యాంకుకి వెళ్ళి చూశాక అది చెక్ బౌన్స్ అని తేలింది విషయం ఏంటంటే వాళ్ళ చేతుల మీదనే జరిగిందని మేము మీటింగ్ చేతుల మీద జరిగిందని చెప్పడం వల్ల మేము కూడా జనాలు కొంచెం నమ్మారు కొంచెం నమ్మి కట్టారు 2-3 మంత్స్ తర్వాత మేము బ్యాంక్కి వెళ్ళి ఆ చెక్కులు వేసుకోవాలని చూస్తే చెక్కులు బౌన్స్ అయినా అంటే దీంట్లో అమౌంట్ లేదు అకౌంట్ క్లోజ్ అయింది అట్లా చెప్పారు అంటే 1 లక్ష కడితే ఏడాదిలోపే వారికి అసలుకు రెట్టింపు కలిపి 2 లక్షలు ఇచ్చే విధంగా కారు కొనాలన్నా పాడి గేదెలు ఆవులు ఇలాంటివి కొనాలన్న రుణం తీసుకుంటే 50% రాయితీ ఇస్తామని డిపాజిటర్లను నమ్మబలికించారు సొసైటీ నిర్వాహకులు దీంతో జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువత తాము కట్టిన సొమ్ముకి ఏడాదిలోపే రెట్టింపు డబ్బు వస్తుందన్న ఆశతో పెద్ద సంఖ్యలో తరలివచ్చి డిపాజిట్లు కట్టేశారు వీరి నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా సొసైటీ నిర్వాహకులు వీరికి చెక్కులను ఇచ్చారు అయితే ఈ సంస్థ 5 నెలలకే బోర్డు తిప్పేసింది బాధితులు తమ దగ్గర ఉన్న చెక్కులను తీసుకువెళ్లి బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఆ అకౌంట్లో క్యాష్ ఏమీ లేదని అవి క్లోజ్ అయ్యాయని బ్యాంకు వారు చెప్పారు దీంతో షాకు తిన్న బాధితులు ఎమ్మెల్యే శిల్ప మాటలు విని నిండా మునిగిపోయామని లబోదిబోమంటున్నారు స్థానిక వైసీపీ నేతల బెదిరింపులకు భయపడి ధైర్యంగా ఫిర్యాదు చేయలేకపోయామని బాధితులు వాపోతున్నారు ఇప్పుడు జిల్లా ఎస్పీ న్యాయం చేయకపోతే తమకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు మాకు డబ్బులు అయితే వస్తాయనే ఆశ అయితే లేదు మాకు ఆశ లేదు ఒకవేళ వాళ్ళు మమ్మల్ని దయతలిచి మేమేదో ఎస్సీలము డబ్బులు లేని వాళ్ళము ఏదో ఆశతో కట్టుకున్నాము కానీ మాకు కనీసం మేము కట్టిన దాంట్లో మాకు ఒక 50% అమౌంట్ అని ఇప్పిస్తే మేము చాలామంది ఉన్నారు సార్ బయటికి రాని వాళ్ళం ఇంకా ఎక్కువ ఉన్నాం ఎందుకు బయటికి రావడం లేదంటే ఇంకా భయమే సార్ భయమే మా అంటే భయపడడం అంటే మాకు న్యాయం జరుగుతుందా లేదనే ఆశ ఎవరికి లేదు లోకల్గా ఉన్న వాళ్ళు అయితే భయపడుతున్నారు అది ఎవరి వల్ల భయపడుతున్నారు అనేది ఒకరిని ఒకరు విషయం అయితే చెప్పుకోవడం లేదు సార్ బయటికి ఈ నిధుల స్వాహాలు శిల్ప చక్రపాణి రెడ్డి హస్తం ఉందని ఆయన వర్గీయులు ఇదంతా చేశారని అందుకు సంబంధించిన ఆధారాలను మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం టీడీపీ ఇన్ఛార్జి బుడ్డ రాజశేఖర్ రెడ్డి మీడియా ముందు బయటపెట్టారు డబ్బు కట్టించుకుని మోసం చేసిన ఆధారాలు ఉన్నాయని ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదిలిపెట్టవద్దని ఎస్పీ సుధీర్ కుమార్ రెడ్డిని కోరారు బుడ్డ రాజశేఖర్ రెడ్డి మోసానికి పాల్పడిన నిందితులపై కేసులు నమోదు చేసి బాధితులకు డబ్బు వెనక్కిప్పించాలని డిమాండ్ చేస్తున్నారు బ్యాంకులో బౌన్స్ అవుతున్నా వేస్తే అందుకే ఇప్పుడు బాధితులు బయటకు వచ్చింది శిల్పా వాళ్ళంటేనే నమ్మకం అని చెప్పేసి నమ్మిచ్చి శిల్పా చక్రపాణి రెడ్డి ద్వారానే వాళ్ళ అనుచరులే చేశారు ఇదంతా ఇది ఆ రోజు వాళ్ళ స్కీమ్ అంతా కూడా మీకు తెలుసు 50% సబ్సిడీతో కార్లు ఇచ్చేస్తారేమయ్యా ఎవరైనా ఇస్తారా ప్రభుత్వాలే లేవు ఎక్కడ నుంచి చెప్పండి 100% సాల్వ్ చేసేసినారు ఆయనకు కూడా ముట్టినాయి మళ్ళీ ఆయన పార్ట్నర్ దాంట్లో పార్ట్నర్ కాదని నిరూపించుకోను పార్ట్నర్ కాదంటే అన్అఫిషియల్ పార్ట్నరు నాకేం సంబంధం మా చుట్టాలు కానీ మా బంధువులు కానీ మా స్నేహితులు కానీ ఎవరైనా డైరెక్టర్లు ఉన్నారని
ఇది మూసేసే కంపెనీ, డబ్బులు వసూలు చేసుకుని మూసేసే కంపెనీ, నువ్వెందుకు డైరెక్టర్లు పెడతావు ఇవాళను? కానీ మీ అనుచరులు ఉన్నారు కదా దాంట్లో, మీ అనుచరులు వర్కింగ్ చేస్తున్నారు కదా దాంట్లో, తిరిగినారు కదా, అంతకంటే ఏం సాక్ష్యం రుజువులు కావాలి మీకు? ఇది ఏమైనా అమాత్య రేసులో పోటీ పడుతున్న శిల్పాకు ఆయన వర్గీయులతో ప్రారంభించిన సొసైటీ నిధుల వ్యవహారం అప్రతిష్ట పాలు చేస్తుందని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.